మొక్కల పెంపకంతో ఆనందం ఆరోగ్యం పొందవచ్చునని మనం తరచూ చెప్పుకుంటూ ఉంటాం. కానీ దాని వెనుక ఉన్న సైన్స్ ను గుర్తించాడు ఆ ప్రకృతి ప్రేమికుడు. మొక్కలకు స్పందన ఉంటుందని, మనిషి ప్రకృతితో మమేకమైతే సూపర్ హ్యూమన్ గా ఎదగవచ్చునని చెబుతున్న క్వాంటం సైన్స్ ధర్మాలను పునికిపుచ్చుకున్నాడు ఆయన. మొక్కలపై ప్రయోగాలు పరిశోధనలు చేయడమే కాదు, ప్రపంచ స్పోర్ట్స్ ఛాంపియన్ గాను దేశానికి వన్నె తెచ్చిన ఆయన వనంతో సహజీవనం చేస్తే జీవితం ఆనందమయమవుతుందని తన అనుభవాలను మనసు విప్పి చెబుతున్నారు. ఆ పెద్దాయన అనుభవసారం ఇవాల్టి నందనవనం ప్రత్యేకం చూడండి మరి. చెట్లను ఎంతో ప్రేమగా ఆలింగనం చేసుకుంటున్న ఈ పెద్దాయన్ని చూసారా? 8 పదులు దగ్గర పడుతున్న వయసులోనూ ఎంత ఉత్సాహమో, మొక్కలంటే ఎంత ప్రేమో. మొక్కలంటేనే కాదు, పెంపుడు జంతువులన్నా అమిత ప్రేమ. వయసులో ఉన్నప్పుడు పవర్ లిఫ్టర్గా ఎన్నో అంతర్జాతీయ అవార్డులు రివార్డులు గెలుచుకున్నారు ఈయన. '1977లో ఉత్తమ రైతుగాను ఎంపికయ్యారు. ఈయన పేరే గారపాటి సత్యనారాయణ వరప్రసాద్. ఈయన ఉంటున్నది పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వలి గ్రామంలో పచ్చని పరిసరాల మధ్య. ఇంటి చుట్టూ ఒక వనాన్నే సృష్టించుకున్నారు ఈయన. ఇంటి ప్రహరీ వద్దకు రాగానే గేటుపైకి పాకిన మొక్కలు చల్లదనాన్ని ప్రసరిస్తాయి. ప్రాంగణంలోకి అడుగు పెట్టగానే ఎర్రని నూరువరహాలు రారమ్మంటూ ఆహ్వానం పలుకుతాయి. ఆ మొక్క ఈ మొక్క అని కాదు, ఎన్నో విభిన్న రకాల పూల మొక్కలు అలంకరణ మొక్కలు ముచ్చట గొలుపుతాయి. మూడు వేల గజాల్లో అనేక మొక్కలు చెట్లు వృక్షాలు అలుముకుని ఉంటాయి. పూలల్లో పెంటాస్, ఇగ్జోరా పింక్, ఇగ్జోరా రెడ్, గులాబీ, ఎడీనియం, బాహినియా, కలువ, పోయిన్సెటియా వంటి అనేక రకాల పూల మొక్కలు, ప్రహరీ గోడ కట్టినట్లుగా పెరిగిన తమలపాకు తీగ, అలంకరణ మొక్కల్లో ఆర్నమెంటల్ బనానా, డ్రెసీనా, రబ్బర్ ప్లాంట్, మనీ ప్లాంట్, మాన్స్టెరా, ఆర్నమెంటల్ జింజర్, సైకస్ పామ్, జీజీ ప్లాంట్, పింక్ ఎగ్లోనిమా, కెలాథియా, క్యాక్టస్, జేడ్ వంటి ఎన్నో మొక్కలు, పండ్లలో అరటి, బొప్పాయి, దానిమ్మ, మామిడి, యాపిల్, కొబ్బరి, ఇవే కాక వేప, శ్రీగంధం, అశోక, మరెన్నో రకాల నీడనిచ్చే చెట్లు వృక్షాలు ఉన్నాయి. దట్టంగా అలుముకున్న చెట్లు ఒక వనాన్నే తలపిస్తాయి. మనిషికి మెదడు ఉన్నట్లుగానే మొక్కలకు స్పందన జ్ఞాపక శక్తి ఉంటుందంటారు గారపాటి ప్రసాద్. ప్రసాద్ నేపథ్యం గురించి ఆయన మాటల్లోనే విందాం. బీకామ్ చదువుతున్నప్పుడు నేను ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు మా నాయనమ్మ గారు చనిపోయారండి. చనిపోవడం వల్ల నేను వ్యవసాయంలోకి రావాల్సి వచ్చింది. మాది ఇక్కడ ఎస్పెషల్లీ వరి వ్యవసాయం. నాకు అసలు ఏమీ తెలీదు. కాకపోతే ఏంటంటే చిన్నప్పటి నుంచి నేను ఏంటంటే ఇంటర్నేషనల్ మ్యాగజైన్స్, టెక్నికల్ మ్యాగజైన్స్ చదవడం నాకు బాగా నా 14 ఏట 16 ఏట నుంచి అలవాటు అండి. ఐఆర్ఆర్ఐ ఫిలిప్పీన్స్ నుంచి ఈ ప్యాడీ మీద మ్యాగజైన్స్ తెప్పించుకోవడం, అలాగే హిరోషి మోటియామా అని జపాన్ అండి, ఆయన ఆ రోజుల్లోనే ఎకరానికి 120 బ్యాగ్స్ పండించారు. జపనీస్ టెక్నిక్ ఏంటంటే మనం ఏదన్నా ఒక పని చేయాలంటే జస్ట్ వీ హ్యావ్ టు మ్యాజీ, అంటే మనం దాంట్లో కలిసిపోవాలి. 77లో డిస్ట్రిక్ట్ బెస్ట్ ఫార్మర్ అవార్డు ఇచ్చిందండి. ఇంటర్నేషనల్ 4H యూత్ ఎక్స్చేంజ్ అనేటువంటి కార్యక్రమం ఉండేది. మన ఇండియా నుంచి ఒక 5 సెలెక్ట్ చేసి అమెరికాలో అడ్వాన్స్డ్ అగ్రికల్చర్ అంటే ఇవన్నీ కూడా 77లో జరిగినాయండి. అంటే అప్పుడు మమ్మల్ని సెలెక్ట్ చేయడం కారణం ఏంటంటే నాట్ ఓన్లీ ఇన్ అగ్రికల్చర్,
అంటే మన హిందూ కల్చర్ మీద, స్పోర్ట్స్ మీద, సోషల్ ఆర్గనైజేషన్ వీటన్నిటి మీద అనమాట. నేను అప్పటికి ఆల్రెడీ నేను వెయిట్ లిఫ్టింగ్లో కూడా డిస్ట్రిక్ట్ ఛాంపియన్ అండి. తర్వాత ఈ సోషల్ ఆర్గనైజేషన్లోనేమో సచ్చాయి అసోసియేషన్కి డిస్ట్రిక్ట్ కన్వీనర్గా చేసేవాడిని. నేను అక్కడ అమెరికాలో 6 మంత్స్ డైరీ, పౌల్ట్రీ, అగ్రికల్చరు, అక్కడ ఉన్నటువంటి కల్చర్స్ వీటి మీద చూసిన తర్వాత, ఇండియా వచ్చిన తర్వాత ఆయుర్వేద చదవటం, 90స్లోనే నేను చిన్న ఆయుర్వేద షాప్ పెట్టి వచ్చినటువంటి పేషెంట్స్కి ఎక్సర్సైజు, ఈ ధ్యానం, ఇవన్నీ వీటి రికార్డెన్స్, ఇవన్నీ చేసి ఇచ్చేసేవాడిని. మెయిన్ కాన్సెప్ట్ నా ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు మన యోగ విద్యలో ఏంటంటే డెప్త్ ఆఫ్ ద యోగ విద్యని ఏమంటారంటే కుండలిని విద్య అంటారండి. దీన్ని నా ఉద్దేశం ఏంటంటే అడ్వాన్స్డ్ సైన్స్ మ్యాక్రో సైన్స్తో కలిపేయడం. అంటే ఇప్పుడు మన మామూలుగా జనరల్గా ఒపీనియన్ ఎలా ఉంటుందంటే యోగాను ఈ సైన్స్ రెండు పట్టాలు కలవంటారు. కానీ క్వాంటమ్ సైన్స్లో కనుక వెళ్తే మనం రెండు కలిసిపోతాయి, రెండు ఒకటే. ఓ 20-25 ఇయర్స్ రీసెర్చ్ చేశానండి. నేను ఎక్కువగా సైంటిఫిక్ అమెరికా ఫాలో అవుతానండి. తర్వాత ఏమో నా ఫ్రెండ్స్ గ్లోబల్గా ఉన్నారు, వాళ్ళు ఎక్కడైనా రీసెర్చ్ పేపర్స్ అడ్వాన్స్ ఉంటే నాకు పంపిస్తారండి. వీటన్నిటి క్వాలిఫికేషన్ మీద నాకేమో శ్రీలంక ఓపెన్ యూనివర్సిటీ నుంచి ఆల్టర్నేటివ్ మెడిసిన్స్లో డాక్టరేట్ వచ్చింది. అంటే దానికన్నా నా ఉద్దేశం అంటే నాకు నేను సొంతంగా ఒక ఇంటర్నేషనల్ రికగ్నిషన్ సంపాదించాలనే ఉద్దేశంలో 2009లో మాస్టర్స్ క్లాస్లోనండి కామన్వెల్త్ ఛాంపియన్ అయ్యాను. నేను ఒక కామన్వెల్త్లో సిల్వర్ కొట్టానండి, ఇంకో కామన్వెల్త్లోనేమో గోల్డ్ కొట్టా, 2 ఏషియా చేశా, మొత్తం 16 ఇంటర్నేషనల్ మెడల్స్ సంపాదించాను. దిస్ ఈజ్ మై ఒరిజినల్ అనమాట. భూమి సింగిల్ క్వా నుంచి అది రౌండ్ అవుతా దానికి మిగతా క్వాస్ అన్నీ కలిపి భూమి ఏర్పడిందండి. అంటే 2,00,000 సంవత్సరాలు భూమి ఏర్పడినప్పుడు కండిషన్స్కి ఒక ధర్మాలు ఉన్నాయి. ఆ ధర్మాలు అవి కరెక్ట్గా మన మీద కూడా సేమ్ అయ్యాయి. అంటే భూమి మీద ఉండేటువంటి జీవులు, అంటే మినరల్ కింగ్డమ్, వెజిటబుల్ కింగ్డమ్, యానిమల్ కింగ్డమ్, హ్యూమన్ కింగ్డమ్, వీటన్నిటి మీద ఇవన్నీ కూడా యాక్ట్ అవుతాయి. సేమ్ అయ్యే ధర్మాల్లో ఉంటాం, అంతేగాని ఆ ధర్మాలు దాటి బయటికి మనం వెళ్ళాం. అంటే మనిషి వీళ్ళ మీద ఎవల్యూట్ అయిన బాడీ కాబట్టి ఎకలాజికల్ కండిషన్స్, సోషల్ ఫ్యాక్టర్స్ ఉన్నాయండి, మిగతా ఫ్యాక్టర్స్, వీడు డిస్టర్బ్ అవుతాడండి. ఇప్పుడు మొక్కలు ఉన్నాయనుకోండి, అవి డిస్టర్బ్ అవ్వవు, ఎప్పుడు కూడా దే ఆర్ ఇన్ కాన్స్టెంట్. మొక్కల్లో ఫీలింగ్స్, వాటి యొక్క ఫీలింగ్స్ ఉన్నాయి, తర్వాత విజన్ కూడా ఉందని వాళ్ళు రీసెర్చ్ చేశారు. దీన్ని ఏమంటారంటే బ్యాక్స్టర్ ఎఫెక్ట్ అంటారండి. క్వాంటమ్ లాస్ ఫాలో అవుతున్నటువంటి మొక్కలు, జంతువులు వీటి మధ్య ఉన్నాం అనుకోండి, మనం డిస్టర్బ్డ్ మైండ్ కూడా మనం నార్మల్ అయిపోతాం. ఇప్పుడు సపోజ్ మనం ఉన్నాం సంథింగ్ ఆల్ఫా లెవెల్లో ఉంటాం, ఈ పని అవుద్ది, ఈ పని అవ్వదు, అది డిస్టర్బ్ ఉంటాం. కానీ ఈ డిస్టర్బెన్స్ ఏం చేస్తుందంటే మన బాడీలో ఉండేటువంటి బయాలజికల్ రిధమ్ అని చెడగొడుద్దండి. మనం ఒకసారైనా, రోజుకి ఒకసారైనా న్యూట్రల్, అంటే మనం గాఢ నిద్రలో, డీప్ స్లీప్లో మనకి జరుగుద్ది కానీ అది ప్రస్తుత ప్రపంచంలో చాలదండి. కానీ ఇటువంటి ఎన్విరాన్మెంటల్ కండిషన్లో మనం ఉన్నప్పుడు ఏంటంటే, ఎప్పుడైతే మనం వీటితో కనుక ఎప్పుడైతే మెర్జ్ అవుతామో, మెర్జ్ అయినప్పుడు ఆటోమేటిక్గా మన బయలాజికల్ రిధం కూడా సెట్ అవుద్దండి. తర్వాత ఇక్కడ ఇంకోటి ఏంటంటేనండి, మనకి తెలియాల్సింది ఈ మొక్కలు కానీ ఆకులు కానీ ఇవన్నీ చాలా మటుకు మన బాడీలోని ఆర్గన్స్ని పోలి ఉంటాయండి. ఇప్పుడు మొక్క ఉందనుకోండి, మొక్కలో క్లోరోఫిల్ ఉంది, దాన్ని సూర్యరశ్మి వచ్చినప్పుడు పనిచేయమని స్టిమ్యులేట్ చేసేది ఎవరు? ఓన్లీ ద క్వాంటమ్ లా. అలాగే ఒక పెట్ట ఉంది, అది 6,000 మైళ్ళు వెళ్ళినా దాని గూడికి అది చేరద్ది. దానికి అది ఇచ్చింది ఎవరు? జియో మ్యాగ్నెటిజం. మనుషులు కూడా అన్నింటిలో కూడా చాలా ఫైనర్ ఏంటంటే ఫైనర్ సెన్స్, స్మెల్. ఈ స్మెల్ ప్రాపర్గా పనిచేస్తుందండి అండి, దట్ ఈస్ ద క్వాంటమ్ లాస్. మనం ఈ క్వాంటమ్ లాస్లో ఉంటే మనం ఫిజికల్లీ, మెంటల్లీ హ్యాపీగా ఉంటామండి, మన జీవితం కూడా చాలా హ్యాపీగా ఉంటుంది. ఒకళ్ళకి చెప్పడం కన్నా మనం చేసి చూపించడం అనేది దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ నా కాన్సెప్ట్లో. ఏళ్ల తరబడి జీవించే చెట్ల కాండాన్ని గమనిస్తే గుండ్రంగా కనిపించే వలయాలు చెట్టు వయస్సును తెలియజేస్తాయని చెబుతారు. వలయానికి వలయానికి మధ్య 10 సంవత్సరాల అంతరం ఉంటుందని, అలానే వలయాలు ఏర్పడే కాలంలో అప్పటి వాతావరణ పరిస్థితులన్నింటినీ జ్ఞాపకాల రూపంలో ఆ చెట్టు నిక్షిప్తం చేసుకుంటుందని వివరిస్తారు. ఒక సర్కిల్ 10 ఇయర్స్ అండి. దీని కనుక మనం కార్బన్ టెస్టింగ్ చేస్తే అప్పుడు వాతావరణం ఎలా ఉంది, ఆ వాతావరణ పరిస్థితులు ఏంటి, ఏ వైరస్ ఉంది, అప్పుడు వర్షపాతం ఎంత ఉంది, అంటే వీళ్ళకి ఒక్కటి కూడా బ్రెయిన్ ఉంది. ఇది 50 సంవత్సరాలు అవుతుంది. నా కాన్సెప్ట్ ఏంటంటే మనం
క్వాంటమ్ కాన్షియస్నెస్ మన కాన్షియస్నెస్ని నడిపిస్తుందండి. అది మొక్కల్లో కూడా సేమ్ వాటికి కూడాను స్పందన, తర్వాత ఏంటంటేనండి విజన్ ఇవన్నీ ఉన్నాయి. దీన్ని బ్యాక్స్టర్ ఎఫెక్ట్ అంటారు. ఎప్పుడైతే మనం దీంతో మనం ఒక ఫ్రెండ్లాగా ట్రీట్ చేస్తామో మనకి మన బ్రెయిన్లో ఉన్నటువంటి రివార్డింగ్ సెంటరు చాలా హ్యాపీనెస్ ఫీల్ అయ్యి చాలా ఆనందంగా ఉంటుందండి. ఇంటర్నేషనల్గా కూడా చాలామంది ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఒక పేషెంట్కి ఒక గదిలో నాలుగైపులా మొక్కలు పెట్టి అందులో కనుక ఆ పేషెంట్ అని పెడితే వాడు చాలా త్వరగా రికవర్ అవుతున్నారని సైంటిఫికల్గా కూడా సైంటిఫిక్ అమెరికాలో ఎవిడెన్సెస్ ఉన్నాయండి. మనం ఇప్పుడు మనం అట్ ద ఏజ్ ఆఫ్ 70 వరకు ఏవో ప్రాబ్లమ్స్, మన మామూలుగా పిల్లల సెటిల్మెంట్ ఇవన్నీ, 70 తర్వాత మన లైఫ్ అండి. కాబట్టి ఏంటంటే మనం మిగతా లైఫ్ని మనం ఫుల్లీగా ఎంజాయ్ చేయడానికి ఒక సంపూర్ణ మానవుడిగా బ్రతకాలంటే మనం మినరల్ కింగ్డమ్, వెజిటబుల్ కింగ్డమ్, యానిమల్ కింగ్డమ్, హ్యూమన్ కింగ్డమ్ వీటన్నిటితో కలిసి బతికితే మనం సూపర్ హ్యూమన్గా బ్రతకడానికి ఆస్కారం అండి. అశోక చెట్లు ఉన్నాయండి, దీన్ని చాలామంది కాంపౌండ్ సరిహద్దుల కోసం వేస్తారండి. అశోక చెట్లు ఉండడం ఏంటంటే అది ఈస్ట్రోజోన్ హార్మోన్ అండి, అంటే లేడీస్ ప్రాబ్లమ్స్ని చాలా మంది సాల్వ్ చేస్తాయి. తర్వాత ఇంకేంటంటే మన ఇంట్లో కనుక పెంచుకుంటే ఏంటంటే మంచి నీడని ఇస్తుంది. అట్ ద సేమ్ టైం డెసిబెల్స్ ఆఫ్ సౌండ్ మిగతా వాటి మీద 10-15 డెసిబెల్స్ ఆఫ్ సౌండ్ తగ్గుద్దండి. తర్వాత టెంపరేచరు 15-10 డిగ్రీస్ టెంపరేచర్స్ తగ్గుతాయండి. మనం వీఆర్ ఫ్లోటింగ్ ఇన్ ద ఎనర్జీ అండి. దీన్ని ఎంజాయ్ చేసుకుని మన లైఫ్ని ఫుల్ఫిల్ చేసుకోవడం అన్నది నా యొక్క ముఖ్యమైన కాన్సెప్ట్ అండి. మొక్కల ప్రపంచంలో ఎనలేని ఆనందాన్ని అనుభవిస్తున్నామంటున్నారు ఆయన సహధర్మచారిణి సుబ్బలక్ష్మీదేవి. మొక్కలే మా ప్రపంచం అండి, తాబేలు, కుక్కలు అన్నీ పెంచుకుంటూనే ఉన్నామండి. ఇంకా వాటితోనే ఆనందం అనుభవిస్తున్నాం. ఆయనకి అన్నిటికీ సహకారమే నేను చేసే పని అండి. ఆరోగ్యం, ఆనందం కూడా ఈ తోట పనులతోనే మనం పొందుతున్నామండి. దాంట్లో మమేకం అయిపోవాలి, అది అప్పుడు ఆనందం లభిస్తుంది. ఆ ఆనందం మేము అనుభవిస్తున్నాం. అసలు శ్రమని అనిపిస్తుందండి, అది లేకపోతే ఆరోగ్యంగా ఉండదండి. ముందు మొక్కల్లో పని చేయకపోతే ప్రకృతితో జీవనమే పరమావధిగా, మొక్కల తోడిదే లోకంగా జీవనం గడుపుతున్న వరప్రసాద్ సుబ్బలక్ష్మి దంపతులు ఎందరికో ఆదర్శప్రాయం.